సార్ నటన పరంగా చాలా కెరీర్ మీది ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు స్టార్ట్ నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు నలభై ఏళ్ళ ఈ ప్రస్థానంలో మీరు ఇంకా అంటే నేను పలానా క్యారెక్టర్స్ అని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా సార్ ఎవరికైనా నేను రాజులాగా నటించాలన్నా సంథింగ్ ఏదో ఉంటుంది కదా మీకు అలాంటి తీరని డ్రీమ్స్ ఏమైనా ఇంకా డ్రీమ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉండిపోయినాయి డ్రీమ్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీరు రాజు అన్నారు కదండి నేను అంటే పౌరాణికం అనేది చేయలేదు బట్ డెఫినెట్గా పౌరాణికానికి నేను పనికిరాను అది కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆ భాష వేరు ఆ పట్టు వేరు ఆ డైలాగ్ విరుపుడు వేరు అది నాకు అంత చేత కాదు ఏమో బహుశా అది ప్రాక్టీస్ చేయగా చేయగా జరుగుతుందేమో కానీ అదర్వైజ్ అదే అదే సో దాటి అది నేను అది పొరపాటునది నాకు ఎప్పుడైనా వచ్చినా కూడా అది నేను ఒప్పుకోండి నేను చేయం నేను ఎందుకంటే అనవసరంగా దొరికిపోతామన్న ఫీలింగ్ వస్తుంది కానీ చేయాలని ఉంది లోపల తపన ఉంది బట్ దానికి ఏంటంటే బాగా టైం తీసుకుని నేర్చుకుని చేయాలి అది మనకి అంత టైం లేదు ఇవాళ టైం లేదు అని అంటే స్క్రిప్ట్ కానీ అది ఇదివరకు లాగా రాసేసి ముందుగా ఇవ్వడం అనేది జరగదు అది ఎందుకంటే ఆ డైలాగ్ విరిపే వేరండి అవును సార్ వాళ్ళ సమాసాలు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు బాహుబలి లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇలా అంటే తీసుకుంటారు బాహుబలి ఇట్స్ షో షో ఇదండి ఇట్స్ నాట్ ఫుల్ ఫ్లెడ్జ్ పౌరాణికం కాదు ఓకే అంటే నెక్స్ట్ రాజమౌళి ఎందుకన్నారంటే బాహుబలి అనమాట నెక్స్ట్ రాజమౌళి గారు మహాభారతం ట్రై చేస్తారు ట్రై చేస్తున్నారు దాన్ని సార్ ఇప్పుడు ఇంకోటి ఏంటండి మీకు పౌరాణికం చేసేటప్పుడు ఏంటంటే మీకు మంచి ఫేస్ కావాలండి మంచి కళ్ళు మంచి ముక్కు ఇవి చాలా ఇంపార్టెంట్ నాకు నాకు కళ్ళు మైనస్ చాలా చిన్న కళ్ళు సో దట్ సో దట్ విల్ నాట్ సూట్ ఇప్పుడు మీకు ఫేస్ కూడా ఇప్పుడు రామారావు గారిని నిజంగా చెప్తాను మన ఎవరో చెప్పారండి ఈ ప్రపంచంలోని అన్ని ఏరియాస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో తీసుకుంటే పర్ఫెక్ట్గా ఒక నుదుడు ముక్కు ఇది ఉన్నది ఓన్లీ ఎన్టీ రామారావు గారు ఓకే అందుకనే వారు ఏ వేషం వేసినా అంత అందంగా కనిపించేవారు అది కొలబద్ద ఏదో అది ఉండదు అండి ఆయనకి అంత పర్ఫెక్ట్ ఫోర్ హెడ్ ఇది ఎంత ఉందో ఇది అంతే ఉంటాయి ఇది అంతే ఉంటుంది చెక్కిన బొమ్మ శిల్పం అంటారు చూసారా ఒక పెయింటింగ్ అంటే అంత పర్ఫెక్ట్ పెయింటింగ్ సో గట్స్ బై ఆయన వారు ఏ భాష వేసినా అంత అందంగా కనిపించేవారు గొప్పగా చెప్పారు గురించి మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ అమితాబ్ నేను అమితాబ్ బచ్చన్ గారు సినిమాలు చూసే పెరిగాను ఇప్పుడు మీరు ఈ ప్రస్తావన ఎన్నో సందర్భాల్లో వచ్చింది అన్ని సందర్భాల్లో నేను అమితాబ్ బచ్చన్ అనే చెప్పాను దాని మీద మళ్ళీ కామెంట్స్ ను ఇవి కూడా వచ్చాయి అంటే మీ తెలుగు హీరోలు ఎవరు ఉన్నారు సార్ ఆమె నేను పెరిగిన వాతావరణం అది అది వాళ్ళు అర్థం అంటే నేను పెరిగిన వాతావరణం అంతే కదా అది అర్థం చేసుకోగలిగితే మీరు ఈ ప్రశ్నలు అడగరు అవును ఎవరైనా నాతో ఎవరు ఇప్పుడు అలా అయితే మైఖేల్ జాక్సన్ ఎందుకు నచ్చాడు ఇప్పుడు నేను అది చెప్తున్నాను ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అవును ఏ ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడం అనేది తప్పు సో మీరు శుభలేఖ సినిమాలో చిరంజీవి గారితో కలిసి నటించారు కదా సార్ తర్వాత కూడా మళ్ళీ మంత్రి గారు మంత్రి గారు తర్వాత పులి పులి సినిమాలు చేశారు ఇప్పటివరకు చిరంజీవి గారిని చూస్తున్నారు ఆయన కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కదా సో అప్పటి చిరంజీవి గారికి ఇప్పటి చిరంజీవి గారికి మీ నటన పరంగా కానీ ఆయన అప్పుడు ఆయనలో ఉన్నది కృషి ఇప్పుడు ఆయనలో ఉన్నది కృషి అది మాత్రం మారలేదండి సో దట్ ఈ ఆయన సక్సెస్ కారణం ఏమిటంటే కృషి వన్ ఆఫ్ ది ది మెగా స్టార్స్ అంటారు మనం బట్ అయినా నేను స్టార్ కదా అని వదిలేరు ఇవాళ డాన్సర్స్ చూసుకున్నామంటే ది బెస్ట్ డాన్సర్ అయినా వారు రిహర్సల్స్ చేస్తారు సాంగ్ షూటింగ్ అది వైజ్ గ్రేట్ పర్సన్